हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचारिणी। मनम एंडोमेंट ग्रेड 3 एग्जाम लो भागंगा मरिकొన్ని प्रश्नलु मरी वाटिकि संबंधिंचिनटुवंटि समाधानं तेलुसुकुंदां। मरी इंदुलो उन्नटुवंटि मोदटि प्रश्न एमुंदंटे 2020व संवत्सरानिकि प्रपंच वारसत्व कट्टड होदानु पोंदिनटुवंटि प्रदेशं एदि अनि उंदि। इक्कड आप्षन् 1 रामप्पालयं, आप्षन् 2 चंद्रगिरि कोट, आप्षन् 3 श्रीकालहस्ति आलयं, आप्षन् 4 चार्मिनार् अनि उंदि। ఆలోచించండి ఫ్రెండ్స్, మరి ఈ యొక్క 2020వ సంవత్సరానికి ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను పొందిన ప్రదేశం ఏది? ఇందులో ఆప్షన్ 1 ఈజ్ రైట్, ఏది? రామప్ప ఆలయం। సో ఈ రామప్ప ఆలయం అనేది మనకు ఈ యొక్క 2020వ సంవత్సరానికి ప్రపంచ వారసత్వ కట్టడ హోదా పొందింది, రైట్? మరి తర్వాత ప్రశ్న చూద్దాం, అదేంటంటే గుజరాత్లోని అంటే గుజరాత్ రాష్ట్రంలోని రాణికా వావ్, సో ఇక రాణికా వావ్ అనేటువంటి కట్టడాన్ని ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తించింది అనుంది। మరి కూడా ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ 1 2014, ఆప్షన్ 2 2015, ఆప్షన్ 3 2016, ఆప్షన్ 4 2017 అనుంది। మరి ఇక గుజరాత్లోని రాణికా వావ్ అనే కట్టడాన్ని ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తించింది? దీని సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ రైట్, ఎప్పుడు 2014 సంవత్సరంలో గుర్తించడం జరిగింది, రైట్? మరి తర్వాత ప్రశ్న చూద్దాం, మరి తర్వాత ప్రశ్న వచ్చేసి భారతదేశపు జాతీయ స్వీట్ ఏది అన్నారు? ఇది కొంచెం బాగా గుర్తించాలి, ఏముంది ఇక్కడ? భారతదేశపు జాతీయ స్వీట్ ఏది అన్నది। మరి ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ 1 కలాకండ్, ఆప్షన్ 2 మైసూరు పాకు, ఆప్షన్ 3 జిలేబీ, ఆప్షన్ 4 రసగుల్లా అనుంది। మరి దీనికి సరైన సమాధానం ఏంటి? ఆలోచించండి ఫ్రెండ్స్, మనందరికీ బాగా పరిచయం ఏంది ఇందులో ఏదంటే జిలేబీ, ఏంటి జిలేబీ? సో భారతదేశపు జాతీయ స్వీట్ ఏదంటే జిలేబీ, రైట్? నెక్స్ట్ తర్వాత ప్రస్తుద్దామా, మరి తర్వాత ప్రశ్న వచ్చేసి ఏముందంటే వైశాఖి అనేటువంటి పండుగను చేసుకునేటువంటి రాష్ట్రం ఏదేను? మరి ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 పంజాబ్। మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది వైశాఖి పండుగ గురించి, మరి దీన్ని చేసుకునేటువంటి రాష్ట్రం ఏది? ఇందులో ఆలోచించండి, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఇది పంజాబ్ రాష్ట్రం। సో ఈ యొక్క వైశాఖి పండుగను చేసుకునే రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లేదంటే పంజాబ్। ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। జై హింద్।